అప్పుడు నాదెల భాస్కర్రావు గారు చేసింది వెన్నుపోటే అనాలండి. ఎందుకంటే ఆ టైంలో ఆయన ఏం చెప్తున్నారంటే అది వెన్నుపోటు కాదు, ఆయన జస్ట్ అసలు ఓపెన్ హార్ట్ సర్జరీయో లేకపోతే బైపాస్కో వెళ్ళలేదు యుఎస్కి, నేనే దగ్గరుండి ఆయన యాంజియోగ్రామ్ కోసం, కేవలం యాంజియోగ్రామ్ కోసం ఆయన అమెరికా వెళ్ళున్నారు. ఆ టైంలో ఆయన పరిపాలన మంచిగా లేదు, ఇక్కడ అల్లుడు కప్ప చెప్పడం వల్ల ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ అవుతుందని మిగతా ఎమ్మెల్యేలు అందరు నా దగ్గరకు వచ్చి నాతో బలవంతంగా సంతకం పెట్టించి తీసుకెళ్లారు తప్ప నేను అసలు వెన్నుపోటు కాదే అంటున్నారు ఆయన, కానే కాదంటున్నారు. అంటే వెన్నుపోటు అవునా కాదా అనేది ప్రజలు తేల్చాలి. జనం ఎన్టీ రామారావు ఓటేసినారు, చంద్రబాబు పెత్తనం ఎక్కువైంది, అది కూడా నిజమే, అది దాని కారణానికి వీల్లేదు. చంద్రబాబు పెత్తనం ఎక్కువైనప్పుడు ఆయన ఇష్టారాజ్యంగా చేసినాడు. ఎన్టీ రామారావు వీళ్ళందరి మాటలు విన్నాడు. మంత్రులు అంటే ముఖ్యమంత్రి అనేది ఎవరు, ముఖ్యమంత్రి అంటే ఈస్ ఫస్ట్ అమంగ్ ది ఈక్వల్స్, క్యాబినెట్లో ఆల్ ఆర్ ఈక్వల్స్ ఇంక్లూడింగ్ సీఎం, ముఖ్యమంత్రితో సహా మంత్రులందరూ సమానులు. ముఖ్యమంత్రి ఆ ప్రథముల్లో అందరూ సమానంలో ప్రథముడు తప్ప ఈజ్ నాట్ మోర్ ఈక్వల్. నేను అందరికంటే ఎక్కువ సమానం అనడానికి వీల్లేదు, అందరు సమానులు. ఎన్టీ రామారావు అట్లాగే చేసినాడు, కానీ చంద్రబాబు నాయుడు ఏ అధికారం లేకుండా ఎన్టీ రామారావు ఆయన డి జీరో సీఎం అంటే అధికారం రీత్యా చట్టరీత్యా ముఖ్యమంత్రి అయితే, చంద్రబాబు నాయుడు డి ఫ్యాక్టో అంటే వాస్తవానికి తానే ముఖ్యమంత్రిగా చేసినాడు, ఆయన డి జూరే ఈయన డి ఫ్యాక్టో. డి ఫ్యాక్టో సీఎం అయినప్పుడు వ్యతిరేకత వస్తుంది, అట్లా వచ్చిన మాట నిజమే. కానీ ఆయనకు ఆపరేషన్ హెల్త్ అయితే ప్రాబ్లం ఉంది, యాంజియోగ్రామ్ దాకా పోయిందంటే మొట్టమొదటి ఏం పరీక్షలు చేస్తారు, గుండెపోటు వచ్చిన సింప్టమ్ వచ్చినప్పుడు ఫిజియలాజికల్ సింప్టమ్స్ కనిపిస్తాయి, శరీరంలో కనిపిస్తాయి, చెమట పడుతుంది, గుండె దడ ఎక్కువ అవుతుంది, బాగా నొప్పి, ఎంత నొప్పి ఉంటుందంటే కత్తితో కోసి కారం అద్దితే ఎంత నొప్పి ఉంటుందో అంత నొప్పి ఉంటుంది, అందుకే చెమట పడుతుంది. ఆ ఫిజియలాజికల్ సింప్టమ్స్ అన్నీ కనిపించినాయి. తర్వాత ఈసీజీ తీసినారు, ఈసీజీలో కూడా అబ్నార్మల్గా ఉంది, నార్మల్గా లేదు. ఆ తర్వాత ఎక్కువ చేశారు, ఎక్కువ టెస్ట్లో కూడా అయింది. చివరిగానే చేసేది యాంజియోగ్రామ్. యాంజియోగ్రామ్ అంటే గుండె చిత్రాన్ని పటం తీయడం, ఆంజినా అంటే గుండె, అది గజ్జల్లోంచి పంపించినారు, అది నిజమే, జరిగింది కూడా నిజమే. ఎందుకంటే అసెంబ్లీలో చమత్కారం, ఆయన ఎన్టీ రామారావు ఈయనకు ఆపరేషన్ జరగలేదండి అని అన్నారు ఎన్టీఆర్కు, అప్పుడు కూడా కౌన్సిల్లో అన్నారు. అంటే డెంటన్ కూలీ చేసింది, డెంటన్ కూలీ చాలా పెద్ద సర్జన్, ఇంకా బతికే ఉన్నాడు ఆయన. ఆయన అడిగాం కూడా తర్వాత హైదరాబాద్ అపోలో హాస్పిటల్కి వస్తే నిజమేనా అని అడిగాం, అది వేరే విషయం చెప్తాను. ఆయనకు నాకు జరిగిందని నేను చెప్పడానికి ఎన్టీ రామారావు దోతి లేపి గజ్జలు చూపించిపోయినాడు. గజ్జల్లోంచి గుండె గదికి దారి ఉంటుంది, గ్రాయిన్ అంటారు, గ్రాయిన్ నుంచి హార్ట్ ఛాంబర్కు దారి ఉంటుంది. అక్కడ క్యాథెటర్ అంటే ప్లాస్టిక్ వైర్ పెడితే అక్కడ దాకా ఉండి ఫోటో చూపిస్తుంది, అర్థం ఉంటుంది, తీస్తుంది. అంజయ్ జోక్ ఏంటంటే ఈయన ఏంటండి గజ్జలు చూపిస్తున్నాడు, తొడ చూపిస్తున్నాడు ఏంటండి, గుండె ఎక్కడుంటుందండి, ఇక్కడుంటుందండి, ఇక్కడుంటుందా అన్నాడు జోకేష్. అంటే జనమంతా నవ్వారు. తర్వాత పత్రికలు వచ్చింది, ఆ తర్వాత మళ్ళీ అమెరికా, అప్పుడు జరిగింది నాకు గుండె నొప్పి ఉందని చెప్పడం కోసం చెప్పినాడు ఆయన. తర్వాత ఆయన అమెరికా వెళ్ళినాడు, అమెరికా వెళ్ళినాక జరిగిందంటే జరగలేదని బయట ప్రచారం అయింది, ఏం జరిగిందో తెలియదు. పత్రికల్లో మాత్రం ఎప్పుడు అట్లాగే వస్తుంది, ఆయన జరిగిందని చెప్పడం, ఇది సినిమా కథ చెప్తున్నాడండి అని చెప్పారు. అయితే హైదరాబాద్ డెంటన్ కూలీ అపోలోకి ప్రతాప్ రెడ్డి గారు తీసుకొచ్చినప్పుడు అడిగినాం, మీకు ఎన్టీ రామారావు ఎవరు అన్నాడు, అంటే ముఖ్యమంత్రి అని చెప్పినాం. ఆయన ఏం చెప్పినా అంటే మెడికల్ ఎథిక్స్ ప్రకారము పేషెంట్ పేరు ఊరు తెలుసుకోకూడదు, తెలుసుకొని ఆపరేషన్ చేయకూడదు. ఐ ఆపరేట్ అపాన్ సెవరల్ హెడ్స్ ఆఫ్ నేషన్స్, ఐ హావ్ ఆల్రెడీ ఆపరేటెడ్ అపాన్ నేషన్స్, హెడ్స్ ఆఫ్ నేషన్స్. ఆయన వచ్చింది కువైట్ రాజా, టర్కీ రాజా, నేను పట్టించుకోకూడదు, తెలుసుకోకూడదు, అది మెడికల్ ఎథిక్స్కి వ్యతిరేకం, రిలేషన్ పెట్టుకోకూడదు, పేరు కూడా తెలుసుకోకూడదు. నా జూనియర్స్ వస్తారు, ఓపెన్ చేస్తారు, వాళ్ళే పెరికార్డియం అంటే ఉదకూరం ఎముకలు కోసేస్తారు, కోసిన గుండె కూడా బయట పెడతారు. అప్పుడు నేను వచ్చి చివరి నిమిషంలో ఆర్టరీస్ ఎక్కడైనా ఉంటే కోసి వెళ్ళిపోతాను నేను, కుట్టే పని కూడా నాది కాదు, సూచర్స్ని కూడా నేను అప్లై చేయాలి, అది వేరే వేస్తారు. అందుకని ఆ పేషెంట్ ఈజ్ పేషెంట్ ఫర్ మీ, ఈజ్ నో విఐపి ఫర్ మీ. కాబట్టి ఎన్టీ రామారావు పేరు తెలుసుకుంటే కూడా తప్పు, చెప్పితే కనుక అనెథికల్ అవుద్ది అని ఆయన చెప్పింది. ఏమంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళని డీరెకమెండ్ చేయాలి ఇండియా, చెప్తే తప్పవుతుంది, నేను చెప్పకూడదు చెప్పి ఆపరేషన్ చేశాను, ఇప్పుడు చెప్పుకుంటున్నారు, అది తప్పది, మెడికల్ అనెథికల్, అనెథికల్. బొమ్మలు కూడా వేసుకోకూడదు తన బొమ్మలు, నేను డాక్టర్ని పలానా రోగం బాగు చేస్తాను వేసుకుంటే కూడా మెడికల్ కౌన్సిల్ ఇంటర్ఫియర్ అయ్యి వాళ్ళను డీరెకగ్నైజ్ చేయాలి, అది చేయట్లేదు, ఎథిక్స్ లేవు దేశంలో, అది వేరే విషయం. ఇప్పుడు అమలు చేయాలి కదా చట్టం ఎక్కడ దేశంలో. సో డెంటన్ కూలీ ఏం చెప్పిన అంటే ఐ మస్ట్ హావ్ ఆపరేటెడ్ అపాన్ హిమ్ బట్ ఐ నెవర్ బాదర్ టు నో హిజ్ నేమ్. కాబట్టి ఆయన డినే అయితే చేయలేదు. డెంటన్ కూలీ అపోలో హాస్పిటల్లో ఆయన ప్రసంగించిన, ఆయనే ఆపరేషన్ చేసినాడు, చాలా గొప్ప సర్జన్, హార్ట్ సర్జన్లో చాలా గొప్ప సర్జన్ ఆయన, ప్రపంచమంతా డెంటన్ కూలీ దగ్గర చేయగలిపితేనే గొప్ప,
ప్రతి హార్ట్ సర్జన్కి ఏముంటుందంటే దేశంలో కార్డియోథొరాసిక్ సర్జరీ ఎంసీఏ చేసేవాళ్ళు ఒక్కసారన్నా ఐ షెడ్ షేక్ మై హ్యాండ్స్ విత్ డెంటన్ కూలీ అని చెప్తారు. సో ఆయన చేసినాడు అనేది డాక్టర్ చాలామంది చెప్పినారు, అప్పుడు డాక్టర్ కూడా చెప్పారు. మరి దాన్ని నిర్ధారణ చేయాలి కదా, రుజువులు ఏమైనా ఉండాలి కదా, ఆయన పదవి పోయినాకనే చేయాలి కదా, రికార్డ్స్ తీసుకుని రావాలి కదా, చేశారా లేదా, కేసు షీట్ పట్టుకుని రావాలి కదా, అవేమి లేకుండా గాలి మాటలు చెప్తే ఎట్లా? ఆ ఎన్టీ రామారావుకు నిర్ధారణ చేయడానికి రుజువులు తీసుకోవాల్సిన అవసరం లేదు, అన్ని రుజువులు సాక్ష్యాలు బయట పెట్టాల్సిన అవసరం లేదు, ఎన్టీఆర్కి లేదు, అబద్ధం అని చెప్పి వాళ్ళు పనిచేయాలి. బరువు ఓనస్ వాళ్ళ మీద ఉంటుంది, ఓనస్ ఆఫ్ ప్రూఫ్ మా నాదెల భాస్కర్రావు మీద ఉంది, ఆయన రుజువు చేయాలి. ఆయన చేయకుండా తీసుకొచ్చి లేదండి చూడండి అని చెప్పాలి, చేయకుండా ఊరికి గాలి మాటలు చెప్తే సరిపోదు. ఆంజియోగ్రామ్ అయితే చేసినారు, ఆంజియోగ్రామ్ చేసినాక ఊరికి ఎందుకు అంత కష్టం? ఆంజియోగ్రామ్ అప్పుడు ఎంత ప్రిమిటివ్ మెథడ్ అంటే, ఇప్పుడు ఆంజియోగ్రాము ఎక్స్రే మిషన్లు కూడా వచ్చినాయి. ఆంజియోగ్రామ్ అప్పుడు ఎంత ప్రిమిటివ్ మిషన్ అంటే, ఆంజియోగ్రామ్ చాలా కష్టం, రక్తం గారేవారు. మన ప్రొఫెసర్ విశ్వేశ్వరరావే ఆయనకు ఆంజియోగ్రామ్ చేస్తే ఆయన స్ప్రో వచ్చినప్పుడు మన లోకల్ ఎనిస్థిషియా ఇస్తారు, అప్పుడు పూర్తి టోటల్ ఎనిస్థిషియా ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత జరిగిన విషయం ఏంటంటే, ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు ఫౌండ్ హిమ్సెల్ఫ్ బేదింగ్ ఇన్ హిజ్ ఓన్ బ్లడ్, స్విమ్మింగ్ ఇన్ హిజ్ ఓన్ బ్లడ్, అంత రక్తం గారింది. 10% జనం చచ్చిపోయేవారు మోర్టాలిటీ ఆంజియోగ్రామ్, ఆంజియోగ్రామ్ చచ్చిపోయారు. ఇప్పుడు అంత ప్రింటివ్, చాలా క్రూడ్ సిస్టమ్ అప్పట్లో, అంత క్రూడ్ సిస్టమ్, అడ్వాన్స్డ్ కాదు, ఇంత రిఫైన్మెంట్ లేదు అప్పట్లో. అట్లాంటప్పుడు ఎర్రియా పిచ్చి కుక్క గరిచింది ఆ ఎన్టీ రామారావును ఆంజియోగ్రామ్ చేయించుకోవడానికి. ఆంజియోగ్రామ్ అది జరిగింది, దాని ఎవరు కాదని అనిపించలేదు. కాబట్టి అంత ప్రమాదకరమైన, అంత రిస్క్ తీసుకుని ఆంజియోగ్రామ్కి పోవాల్సిన అవసరం అయితే లేదు. అది కూడా అమెరికాలో జరిగింది, అందుకని అది జరిగింది జరగలేదనేది ఆ చర్చ ఇప్పుడు అనవసరం, జరిగిందనే నేను నమ్ముతున్నాను. ఓకే, ఎన్టీ రామారావు గారి లైఫ్లోకి లక్ష్మీపార్వతి గారు రావడం వల్లనే, అంటే ఆవిడ రాజ్యాంగేతర శక్తిగా ఎదుగుతున్నారు అన్న ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే ఆ టీం కానీ అప్పట్లో అధికారాన్ని వీళ్ళు హస్తగతం చేసుకున్నారు, ఆయన్ని పదవీచ్యుతుని చేసి అనేది టీడీపీ వాళ్ళ మాట కాదు. కేవలం ఆయన్ని పదవీచ్యుతిని చేయడానికి చంద్రబాబు నాయుడు లక్ష్మీపార్వతి గారిని బూచిగా చూపించారు అని ఆవిడ వైపు నుంచి వెర్షన్. అసలు రెండిట్లో ఏది కరెక్ట్ అండి? అసలు లక్ష్మీపార్వతి ఎందుకు ఎంటర్ అయింది? ఆమె ఇప్పుడు మనం కనుక ఎన్టీఆర్తో ఉంటే ఆమె ఎందుకు వస్తుంది? అవకాశం ఎవరిచ్చారు? ఓకే, ఎన్టీ రామారావు ఆయన ఆస్తులు సంపాదించలేదు. మనం ఇక్కడ చూద్దాం ఆయన ఇచ్చిన ఆస్తులు చూద్దాం. మా సాహెబా ట్యాంక్, అక్కడ ఒక ఇల్లు కట్టించాడు కొడుకులకి, పెద్దగా ఆస్తులు లేవు. నిమ్మకూరులో ఏదో ఇచ్చాడు, పెద్దగా లేవు. చెన్నైలో ఏవో ఇచ్చాడు. తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆస్తులే చూసుకుందాం, చంద్రబాబు ఆస్తులు చూసుకున్నా, రాజశేఖర రెడ్డి ఆస్తులు చూసుకున్నా ఎక్కడ సరిపోతాయి? ఆస్తులు లేవు, 8 మంది సంతానం, 8 మంది ఇద్దరు, 10 మంది సంతానం అని. ఈ 10 మందిలో ఆస్తులు ఇవ్వలేదు, అసంతృప్తి ఉంది వాళ్ళకి. తర్వాత వాళ్ళు ఆయన పట్టించుకోలేదు, ఎవరెవరో తీసుకొచ్చి పెట్టేవాళ్ళు. నాకు తెలిసి నడింపలిస్తాను తండ్రి అక్కడెక్కడి నుంచో ఆమలాపురం నుంచి పోయిన తీసుకొచ్చేవాడు తిప్పరాజు రమేష్ అనే అతను, ఆయన తీసుకొచ్చేవాడు. బయట వాళ్ళు ఎవరో తీసుకొచ్చు, శివాజీ ఆమె సుబ్బాయమ్మ అని ఉండేది, ఆమె పాపం పోసాని సుబ్బాయమ్మ, ఆమె పంపించేది భోజనం, పెద్ద ఆవిడ ఆమె, ఆమె పంపించేది. ఆమె కొడుకు రాఘవరావు తీసుకొచ్చేవాడు, శివాజీ తీసుకొచ్చేవాడు, రకరకాల వాళ్ళు తీసుకొచ్చి పెట్టేవాళ్ళు తప్ప ఆయన సంతానం ఎవరు పట్టించుకోలేదు ఆయన. తర్వాత ఆయన చాలా వీక్ అయిపోయినాడు, తిండి తినే పరిస్థితులు లేడు. ఏ పరిస్థితుల్లో లక్ష్మీపార్వతి గురించి వీళ్ళు చెప్పేది ఏ పరిస్థితులు అంటే, ఎన్టీ రామారావుకు అన్నం కలిపి పెడితే దాంట్లో చెంచా పెడితే గిన్నెలో చెంచా లేవలేని స్థితిలో ఉంది, చెయ్యి చెంచాను నోటి దగ్గర తీసుకెళ్ళకపోతున్నాడు. ఆ స్థితిలో లక్ష్మీపార్వతి ఎంటర్ అయింది. ఆమె వచ్చి ఆమె అభిమాని, ఆమె గంధం వీరగంధం సుబ్బారావు వీరు వీళ్ళందరూ హరికత్తు ఆమె అభిమాని, తొలిలో సంస్కృతం చదువుకుందామె. ఆమె వీళ్ళందరూ వచ్చి చూసి భక్తితో ఆమె అన్నం పెట్టింది, అంతే తప్ప అంతకంటే పెద్దదేం లేదు. చివరికి రోజు వచ్చి ఎవరు లేకపోతే, రోజు ఎవరు రావట్లేదు కదా, రోజు వచ్చి సేవ చేయడం మొదలుపెట్టింది. రోజు వస్తుంటే ఇక్కడే అక్కడే పడుకోవాల్సిన పరిస్థితి, ఎందుకు రాలేదు ఆమె, అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎందుకు వెళ్ళలేదు, పురంధరేశ్వరి ఎందుకు వెళ్ళలేదు, తక్కిన వాళ్ళు కూడా వెళ్ళాలి కదా, వాళ్ళంతా పిల్లలందరూ ఎందుకు వెళ్ళలేదు? ఎవరు ఎవరి లోకంలో వాళ్ళు ఎంజాయ్ చేస్తూ గడిపినారు, వాళ్ళు సుఖాలు అనుభవిస్తూ గడిపినారు, పట్టించుకోరు. మనం చూస్తున్నాం చాలామంది ముసలిని పట్టించుకోరు, కంటి ముందు కనిపిస్తున్నాం, అట్లాంటిది అయింది. తర్వాత ఆయన తన గ్లామర్ను తాను, ఈ వాజ్ బాస్కింగ్ ఇన్ హిస్ గ్లో, ఇన్ హిస్ ఓన్ గ్లోరీ, తన కీర్తిని తానే ఆస్వాదిస్తూ బతికినాడు పాపం. సో ఆ టైంలో వీళ్ళందరికీ కొంచెం వ్యతిరేకత వచ్చింది. వచ్చినప్పుడు ఆలకిస్తున్నాడు, ఈ అన్నకు పెడుతున్నాడని తమ్ముడు, తమ్ముని పెడుతున్నాడు అన్న, కూతుర్లకే పెడుతున్నాడని కొడుకులు, కొడుకులకే పెడుతున్నాడని కూతుళ్ళు, ఒకరి మీద ఒకరు, అది మన కంటి ముందు మాకు కనిపించేది, అది
దగ్గుపాటి వెంకటేశ్వరరావు మేము దగ్గర నుంచి చూసినాం, చాలా దగ్గర, ఇప్పటికి కూడా బాగా క్లోజ్ అన్నారు. మనిషి మంచివాడే దగ్గుపాటి వెంకటేశ్వరరావు. పురంధరేశ్వరి కూడా మంచి పుస్తకాలు రాస్తూ, ఇప్పటికీ పుస్తకాలే రాస్తున్నారు. ఎందుకు రాస్తున్నారో తెలియదు, రాజకీయాలకు తెలియదు. పాపం ఆ రోజుల్లో ఇవన్నీ మేము దగ్గర నుంచి చూసినాం. ఆ టైంలో ఆమె ఎంటర్ అయింది. ఎంటర్ అయితే రోజు అక్కడే ఉండి సేవ చేస్తుంటే ఆయన ఏమన్నాడంటే, నువ్వు ఇట్లా చేస్తుంటే అపార్థాలు వస్తాయి, పెళ్లి చేసుకున్నావు, చేసుకుండొచ్చు, చేస్తే చేసుకుండొచ్చు. కానీ బయట ఆమె ఒక ఆమెకు రాజకీయాలు తెలియదు. చంద్రబాబు తెలుసు. చంద్రబాబు రాజకీయ రాజ్యాంగేతర శక్తిగా ఎదిగినాడంటే ఒప్పుకోవచ్చు. ఆమె ఎదగడానికి ఏం తెలుసు, ఆమె రాజకీయాలు ఏమీ తెలియదు, భాష బాగా తెలుసు, అంతే విషయం. ఆమె చిన్న చిన్న వాటికే సంబరపడిపోయేది. మామూలు పాట ఏంటంటే, చిన్నన్న నాకు ఒక చీర పెట్టిండు, చిన్నన్న పందిట్లో శివరాత్రి గాను, నడిపన్న నాకు ఒక నగ పెట్టిండు, నడిపన్న పందిట్లో నాగవెల్లి గాను, పెద్దన్న నాకు ఒక పెయ్యనిచ్చిండు, పెద్దన్న పందిట్లో పెళ్ళిళ్ళు గాను, అట్లాంటి తత్వం ఆమెది. చీర పెడితే సంతోషించింది, చీరలు తీసుకో, పనులు చేసి పెద్ద పెద్ద పనులు, అమ్మ పలానా డీసీపీ ట్రాన్స్ఫరు, మంగళాట పోలీస్ స్టేషన్ షార్ట్ ఆఫ్టర్ పోలీస్ స్టేషన్, అక్కడ ఇన్స్పెక్టర్ ఉద్యోగం, చీర తీసుకొచ్చి పెట్టి ఓ ఫోన్ చేసి చెప్పేది. ఆమె తెలియక అమాయకంగా, నాకు చీర పెట్టినారయ్యా తప్పుడయ్యా, చీర పెట్టి తీసుకున్నదాన్ని చేయాలి కదా పని అని చెప్పి గట్టిగా కోపడేది. ఆమె తెలియదు, ఆమెకు దీని రిప్రికషన్స్ ఎట్లా ఉంటాయనే తెలియదు. చిన్న చిన్న దీంట్లో రాజ్యాంగేతర శక్తిగా మారిందన్న నగలు తీసుకొచ్చేవాళ్ళు, చీరలు తీసు, అది తప్పే కావచ్చు, నేను కాదనడం లేదు. బద్నామి ఎవరవుతారంటే, మామూలుగా రాజకీయాల్లో బద్నామి ఎవరవుతారు, అప్రతిష్ట ఎవరికి వస్తుందంటే, రెండు పైసల చేగోడీలు కొని, రెండు పైసల చేగోడి లంచం తీసుకొని కర్రా పర్రా నములుతుంటే బద్నాం అవుతారు. 5 రూపాయల గులాబ్ జామున్ గుటుక్కున మింగుతుంటే ఎవడు బద్నాం కాదు. వాళ్ళందరూ గులాబ్ జాములు తిన్నవాళ్ళు, మురుకులు తిన్న వాళ్ళని బద్నాం చేస్తారు. అక్కడ జరిగింది ఆమె. సో ఆమెను ఏదో ఆయన అనుకున్నాడు, ఆమె సుఖపడాలను, అది కూడా తప్పే. ఎందుకంటే అన్నంలో కలిపిన అన్నం మనమే కలిపి చెంచా పెట్టిస్తే, మా సీతారామరాజు గారు వచ్చి, నడింపల్లి సీతారామరాజు జర్నలిస్ట్, ఆయన తిప్పరాజు రమేష్ జర్నలిస్ట్, వీళ్ళు అన్నం కలిపి పెడితే చెంచా పెడితే చెంచా లేవలేదండి ఆయనకి, చెంచా నోటి దాకా రాలేదు. పెరాలసిస్ స్ట్రోక్ ఏదో వచ్చింది, మొత్తం వీక్ అయిపోయినాడు మనిషి. అట్లాంటి మనిషి, పెరాలసిస్ స్ట్రోక్ వచ్చిన మనిషి లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకుని ఏం చేస్తాడు, బుద్ధిందా అన్న వాళ్ళకి ఒకటి. రెండవది, పత్రికలు ఏం చేస్తాయంటే, ఆయన మీద ఏం చేసినారు, ఆయన ఎందుకు చేసుకున్నాడు అంటేనంట, అప్పుడు ప్రచారం. ఇప్పుడు మనం ఏం చెప్తామంటే, ఓరల్ జర్నలిజం అంటే మౌఖిక పాత్రికేయత ప్రమాదకరమైంది. ఇప్పుడు టీవీలు వచ్చినాయి, టీవీ కంటే ఎక్కువ ప్రమాదకరం యూట్యూబ్ మీడియా, సోషల్ మీడియా, ఎక్కువ ప్రచారం, ఎక్కువ వెళుతుంది. అంతకంటే మౌఖికంగా వెళ్ళేది ఇంకా స్పీడ్గా వెళ్తుంది, దానికి విల కూడా ఎక్కువ ఉంటుంది. ఎమర్జెన్సీలో జరిగింది అదే కదా, ఎంత జరిగింది ఎమర్జెన్సీలో, ఒక్క పత్రికైనా ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా రాయలేదు కదా. కానీ ఏమైంది, మౌఖిక జర్నలిజం, ఓరల్ జర్నలిజం ఎక్కువ పనిచేసింది, ఇందిరాగాంధీ ఓడిపోయింది, కల్లకుర్తులు ఎన్టీ రామారావు అట్లాగే ఓడిపోయినాడు. సో అట్లాంటిది ఓరల్ జర్నలిజం ఏం చేసిందంటే, అది వీళ్ళే ఎవరో చేసినారు, తెలుగుదేశం పార్టీలో ఉన్నవాళ్ళు, చంద్రబాబు నాయుడే చేసిండు వచ్చు. ఆయనకంటే ఎవరో ఉపదేశం గురువు వచ్చి చెప్పినాట, నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో అని చెప్పినాట. మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఏమవుద్దంటే, నీకు యోగం ఉంది, పుత్రయోగం ఉంది. పుత్రయోగమే కాదు, నీకు కలిగే పుత్రుడు వీరభోగవసంతరాయుడు పుడతాడు. అవతారం కలికి అవతారంలాగా వీరభోగవసంతరాయుడు. వీరభోగవసంతరాయుడు పుట్టాలంటే నువ్వు శవపూజ చేయాలి. అందుకని నేను శవపూజ చేస్తున్నట్టు రోజు, శవపూజ చేస్తుంటే రోజుకు ఉస్మానియాలో ఒక శవం మాయమవుతుందట, గాంధీలో ఒక మాయమవుతుందట, ఆ శవాల మీద కూర్చొని పూజ చేస్తున్నాడు పుత్రయోగం కోసం. ఇట్లాంటివన్నీ రోజు జరిగినాయి ప్రచారం. ఇది వినడానికి చాలామందికి, పెద్దవాళ్ళకి గుర్తుంటుంది ఇది, శవాలు మా, ఇది ఓరల్ జర్నలిజం. అది దాన్ని మేము రూమర్ మిల్, రూమర్ మిల్లు నిరంతరం 24 గంటలు పనిచేసింది. ఆ మిల్లు పనిచేసి హైదరాబాద్ భాషలో ఏం చెప్తారంటే, చీలుడి అంటే భయసుడి అన్నారట. అంటే అగో చూడు, గద్దె చూడు, గద్దె చూడండి, గద్దె గుర్తుందని చెప్తే అట్లా చూస్తూ పోతే జనమంతా చూస్తున్నారట. ఏమిటంటే, ఓ బర్రే గుర్తుందంటే చూడు, గేదె గుర్తుందంటే చూడు అన్నారు. చీలుడి అంటే భయసుడి అన్నట్టుగా ప్రచారం చేసినారు, చేసి దుష్ప్రచారం చేసి పాపం ఎన్టీ రామారావును ఒక అటు కాకుండా ఇటు కాకుండా ఎంత ఆడుకున్నారు ఎన్టీ రామారావు. ఈ మీద రోజు జరిగింది మీడియా పాత్ర. మీడియా ఆ రోజు జరిగింది ఏమంటే, శ్రీశ్రీ చెప్పినాడు, పెట్టుబడికి కట్టుకథకు పుట్టిన విష పత్రికలు ఆంధ్రుల దిన పత్రికలు అన్నాడు. ఆంధ్ర దిన పత్రికలే కాదు, హిందీ పత్రికలు, తమిళ పత్రికలు, కన్నడ పత్రికలు, బీబీసీలు, అమెరికాలో ఉన్న పత్రికలు, ఇంకా ఇంకా ఘోరం, న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్ కూడా, అన్నీ అంతే, పత్రికలన్నీ అంతే, పెట్టుబడికి కట్టుకథకు పుట్టినవి. వాళ్ళు శ్రీశ్రీ ఇంకో మాట ఏం చెప్పిన అంటే, పత్రికలు గోరంతలు కొండంతలు చేస్తాయి, కొండలు గోలు కొండలు దాచేస్తాయి అన్నాడు. అంటే ఉదాహరణకు మనం ఇప్పుడే అనుకుందాం, ఆయన ఏం చేసినాడో అవి మనకు తెలియదు, ఇవన్నీ
ఆయన లక్ష్మీ భారత్ ఏం చేశాడు, పుట్టించాలనుకున్నాడా, వీరభవంతరాలు నమ్మాడా, నమ్మలేదా, శవ పూజ చేసినాడా, అవన్నీ నిజం కాదు. మన కంటి ముందు శవాలు మాయమవుతుంటే బయట ఎంత స్కాండల్ అవుతుంది. ఇప్పుడు మాయం చేయమనండి, ఒక శవాన్ని ఎస్విఎస్ మెడికల్ కాలేజ్కి ఇస్తే శ్రీనివాసరెడ్డి అని పెద్ద ఆయన ఫ్రీడమ్ ఫైటర్ 101 ఏళ్ళకి చనిపోయినాడు. శవము ఎస్విఎస్కి ఇస్తే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి ఎందుకు ఇవ్వలేదని పెద్ద స్కాండల్ అయిపోయింది మొన్ననే వారం కింద. గవర్నమెంట్ అంటే వెంటనే ఆ శవాన్ని తీసుకెళ్ళి మహబూబ్నగర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్కి ఇచ్చి వచ్చినారు. ఒక్క శవం విషయంలోనే ఇంత జరిగితే శవాలు రోజు మాయమవుతుంటే స్కాండల్ కదా, ఎంత ఎట్లా జరుగుద్ది. అయితే ఆ రోజు ఎందుకు ఇది శ్రీశ్రీ ఎందుకు పద్యం చెప్తున్నానంటే, ఇంత చిన్నది చేస్తే ఎన్టీ రామారావును, అంత పెద్దది కొండంతలు చేసినారు, గోడంత చేస్తే ఎన్టీ రామారావును, కొండంత చేసినారు. ఆ తర్వాత జరిగింది మనం చూసినాము, ఎన్టీ రామారావును వైస్రాయ్ హోటల్తో చెప్పులతో కొట్టినారు, కురిపించింది చెప్పుల వాన, దించారు పదవులు. ఇదంతా జరిగింది కదా. ఆ తర్వాత పదవి పోగొట్టినారు కదా, పదవి లేదు కదా ఆయనకు. ముఖ్యమంత్రి కుమిలి చచ్చిపోయినాడు కదా, 96 దాకా కుమిలి చచ్చిపోయినాడు. ఇవన్నీ జరిగితే ఇప్పుడు ఇవన్నీ చెప్పులతో కొట్టిన వాళ్ళు, దించిన వాళ్ళు, చావు కారణమైన వాళ్ళు చంపారని చెప్పను కానీ చావు కారణమైనారు. చావును కారణమైన వాళ్ళందరూ ఎన్టీఆర్ బొమ్మ పెట్టుకొని ఊరేగుతున్నారు. రోజు ఎన్టీఆర్ బొమ్మనే తెలుగుదేశం పార్టీ ఆఫీస్మే ఎన్టీఆర్ పెట్టిన పార్టీలో ఎన్టీ రామారావును చంపిన వాళ్ళు కదా మీరు, చావు కారణమైన వాళ్ళు ఎట్లా పెట్టుకుంటారు బొమ్మలు. ఈ కొండలు గోల్కొండలు దాచడం అంటే ఇదే, కొండలు గోల్కొండలు దాచేసినారు, గోరంతల్ని కొండంతలు చేసినారు. ఈ పత్రికల మీడియా పాత్ర ఉంది, అందుకనే మీడియా మాఫియా అని చెప్పేది. ఈ మీడియా ఎవరు వెంట ఉంటే వాళ్ళ వెంట అధికారం ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror Channel. Please subscribe to Mirror TV.